ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాల్ కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిన పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అడుగున అవమానాలు పాలు చేస్తున్నావు. దానైనా క్షమించతేవో, కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. షట్ అప్. యు షట్ అప్. రాజా, ఏమండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాటలు అన్నాడండి. ఇదిగో ఈవిడ, ఈవిడేవో చేతికందినవని కాజేశారు. అకౌంట్ నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య, జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్న, ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదమ్మా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరునిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా? ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీస్ బుర్రకు వదిలేసాయి. వాళ్ళ సంగతి నేను చూస్తాను.